నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మామూలుగా మనకి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఏది ఎలా చేయాలి, ఇది ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇది నిజమైనా కాదా. ఈ రకరకాల ప్రశ్నల్లో మనం భగవత్ సంబంధమైన ప్రశ్నలు వస్తాయి, తర్వాత ధర్మ సంబంధమైన ప్రశ్నలు వస్తాయి. మన జీవితానికి సంబంధించిన ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పుకుంటాం. కానీ ధర్మ సంబంధమైన భగవత్ సంబంధమైన ప్రశ్నలకి ఆధ్యాత్మికవేత్తలైన పెద్దలే మనకి సరైన సమాధానాన్ని చూపించగలుగుతారు. ఆ సమాధానాన్ని బట్టే మన జీవితాలు దిద్దుకునే అవకాశం మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు శ్రీమద్ రామాయణం మీద ఉన్న రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు, అంటే కొన్ని జిజ్ఞాసాపూరితమైనవి, కొన్ని కుశంకలతో కూడినవి కూడా, అంటే ఇలా జరిగింది, ఇది నిజమేనా, ఇది ధర్మ సంబంధమైన, అంటే సంబద్ధమైన ప్రశ్నేనా, ఈ పని చేయొచ్చా, ఇది ఎందుకు జరిగింది అనే రకమైన ప్రశ్నలు చాలామందికి చాలాసార్లు తలెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకరులు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మనకు వచ్చిన రకరకాల ప్రశ్నలకి సమాధానాలు తీసుకుందాం. దానివల్ల మనం మన మనసులకి కొంత ప్రశాంతత అండ్ ఆసక్తిదాయకమైన విషయాన్ని కూడా మనం తీసుకోగలుగుతాం. మనని ప్రశ్నించే మన స్నేహితులకు కానీ ఇతరత్ర మిగిలిన ప్రజలకు కానీ మనం సరైన సమాధానాన్ని ఇవ్వగలుగుతామని భావిస్తున్నాను. నమస్కారం గురుగారు. నమస్కారం. రామాయణం మీద చాలా ప్రశ్నలు వస్తాయి గురుగారు. మామూలు టీచర్లు కూడా, తెలుగు టీచర్లు, సంస్కృతం టీచర్లు, అధ్యాపకులు అందరూ కూడా ఈ ప్రశ్నల్ని ఎదుర్కొంటూనే ఉంటారు. ఏదో రఘువంశంలో 4 శ్లోకాలు చెప్తే ఇది ఇలా ఎందుకుందండి అని అడుగుతూ ఉంటారు. నేను ఒక సంస్కృతం టీచర్గా 10 సంవత్సరాలు పనిచేశాను. రఘువంశం చెప్పాను, కుమార సంభవం చెప్పాను, తర్వాత రామాయణంలో బాలరామాయణము, తపస్వాధ్యాయ నిరతంతో మొదలయ్యేవి. ఇది ఇలా ఎందుకుందండి, రాముడు చేసింది న్యాయమేనా, ఇది ధర్మమేనా అంటే సాధారణమైన సమాధానాలే నాబోటి వాళ్ళు ఇవ్వగలుగుతారు. పెద్ద రకపు ప్రశ్నలకి, అంటే మాలాంటి ఊరికే కొద్దిగా 4 ముక్కలు చదువుకున్న వాళ్ళకి దొరకని సమాధానాలు తమలాంటి పెద్దల దగ్గర తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అయితే విశ్వామిత్రుడు శ్రీరాముడిని, లక్ష్మణ స్వామిని ఇద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు. ఆయన యజ్ఞం కోసం, యాగ సంరక్షణ కోసం తీసుకెళ్లారంటారు కదా. ఈ తీసుకెళ్లిన క్రమంలో రాజకుమారులిద్దరికీ ఆకలి దప్పులు లేకుండా అని బల అతిబల 2 విద్యలు ఉపదేశించారని చెప్తారు. తర్వాత కాలంలో వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు అవే వారికి ఉపయోగపడి ఉంటాయి. అయితే సీతాదేవి కూడా రాముల వారితో వెళ్ళారు కదా. సీత ఏ బల అతిబలని తీసుకుందని ఆవిడ వీళ్ళతోటి 14 సంవత్సరాలు ప్రయాణం చేయగలిగింది, ఏ శక్తి ఆమెను నడిపించింది, అది తెలుసుకోవాలనుంది గురుగారు. నా బాధ క్షుత్ పిపాసాభ్యాం యతసాకథిత బల, ఆకలి దప్పిక లేకుండా రాముడికి ఉపదేశిస్తూ ఉంటే బల అనే మంత్రాన్ని, రాముడు ఏది చేసినా లక్ష్మణుడు ముందే చేస్తూ ఉంటాడు కాబట్టి లక్ష్మణుడు బలమంత్రాన్ని స్వీకరించాడు. యతపరస్య స్ఖలిత్యం దృంగ్మనఃకాయ కర్మణాం, చూపుతో ఎదుటివాడిని మోసగించడం, మానసికంగా ఎదుటివాడు పొరపడేలా చేయడం, శారీరకంగా వ్యక్తి తనకి ఇదేమిటి ఇలా చేశాను అని అనుకునేలా చేయడం, పని చేసేటప్పుడు కూడా పొరపాటు జరిగిందని చివరికి బాధపడడం, ఏదైతే శత్రుపక్షం వాడికి కలిగేలా చేయాలో అలా చేయగలిగిన మంత్రం అతిబల అనే మంత్రం. ఈ రెంటినీ రామునికి మాత్రమే ఇస్తే లక్ష్మణుడు కూడా స్వీకరించాడు నిజం. సీతాదేవికి ఇవ్వకపోవడంలో కారణం ఒకటే, సీతాదేవి దీని వెనుక జన్మ వేదవతి రూపంలో, దీని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవతారానికి వెనుక జన్మ వేదవతి. బ్రహ్మాండమైన 108 శివలింగాలకి తెల్లవారుజామున లేచి ఇసుకతో మట్టి కలిపి చక్కనైన శివలింగాన్ని చేసి అమోఘమైన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని చేసేంతటి శివ పూజా ధురంధరుడైనటువంటి రావణాసురుడు వస్తే వాణ్ణి శపించేటటువంటి స్థాయి ఆవిడది. ఏమిటనుకుంటున్నావు అని శపించుతాను అని అంది. అంతేకాదు, రావణాసురుడు ఎంతవరకు ఆవిడ శిరోజారిని పట్టుకున్నాడో అసిర్భూత్వా కరస్తస్యా కేశాంశ్చిన్నాంశ్చదాకరోత్, అంతవరకు తన చేతిని కత్తిగా అప్పటికప్పుడు చేసి కేశాలని అలా ఒకసారి నరికి తపస్సస్య వ్యయో భవేత్, నిన్ను కానీ శపించినట్టయితే నా తపస్సు వ్యర్థమవుతుంది కాబట్టి శపించను అంది. రామచంద్రుడు కౌసల్య ఆనందవర్ధన, రాముడు యోనిజుడు, ఆవిడ యొక్క గర్భం నుంచి పుట్టాడు. సీతాదేవి
భూమి నుంచి పుట్టి ఆ యోనిజ ఆవిడకి అసలు ఏమాత్రము రామునితో పోలిక లేదు. రాముని కంటే అన్ని సందర్భాల్లోనూ సీతమే ఎక్కువ. అంచేత పుట్టుకతో గర్భం నుంచి పుట్టకపోవడం, రావణాసురుడంతటి వాడిని కూడా తపశ్శక్తితో ధ్వంసం చేయగలిగిన శక్తి ఉండడం, అదే సుందరకాండలో కూడా అంటుంది ఆవిడ, అసందేశాత్తు రామస్య తపస్సానుపాలన నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ చేదశ. ఏదో అనుకుంటున్నామేమో, బూడిదే చేస్తానురా, మా ఆయన నాకు అనుమతివ్వలేదు కాబట్టి అంది. అంతటి శక్తిమతైనటువంటి దిగ్గా విశ్వామిత్రుడు గ్రహించాడు కాబట్టి సీతమ్మకి. ఆ తరువాత బలాతి బలం తీసుకునేటి వెళ్ళేటటువంటి సందర్భంలో సీతాదేవికి ఏ విధమైనటువంటి మంత్రాన్ని ఇయ్యవలసిన అవసరం లేదు. ఒకటి, మంత్రాన్ని ఇయ్యగలిగిన శక్తిమంతుడు తాను కాడు, ఆవిడ అధికురాలు కాబట్టి విశ్వామిత్రుని కంటే. అది దానికి సమాధానం. చాలా బాగుంది గురుగారు, ఎంత అత్యద్భుతమైన సమాధానం అంటే, అంటే సీత భార్య కంటే, భర్త కంటే భార్య కింద ఉండాలి వెనకది అన్న భావాన్ని ఒక్క మాటతో తుడిచిపెట్టేశారు. సీతాదేవి రాముల వారు ఇద్దరు అడవికి వెళ్ళడానికి బయలుదేరారు. అంటే రాముల వారు వెళ్ళినప్పుడు సీతను తీసుకెళ్లారు. లక్ష్మణ స్వామి వాళ్ళని అనుసరించదలుచుకున్నారు. ఈ అనుసరించదలుచుకున్నప్పుడు నీకు భార్య ఉంది నువ్వు రావద్దు అని ఎందుకు రాముల వారు లక్ష్మణుడిని వారించలేదు? ఇప్పుడు తనతో పాటే తమ్ముడికి కూడా పెళ్ళయింది కదా, తన భార్య తనతో వస్తుంది, అతని భార్య మరి న్యాయం ప్రకారం ఆమెను ఎందుకు వదిలిపెట్టారు వెనకాల? శ్రీమద్ రామాయణంలో ప్రారంభంలోనే దీనికి సమాధానం ఉంది. నలుగురు పిల్లలు ఎలా పుట్టారు అంటే, విష్ణోశ్చత్వార ఇవ బాహవ, విష్ణువుకు ఉండేటటువంటి నాలుగు చేతుల్లాగా, ముందు రెండు చేతులు వెనుక రెండు చేతులు లాగా, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టిన వరుస అది. రాముడు లక్ష్మణునితో, భరతుడు శత్రుఘ్నుడితో జత కట్టిన కారణంగా మనం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అంటున్నాం. నలుగురు విష్ణువు యొక్క నాలుగు చేతులు లాంటి వాళ్ళు, ఈ చెయ్య ఆ చెయ్య కాదు, రెండు చేతులు సమానమే. అంచేత ఏ రాముడు భార్యతో ఉన్నాడో ఆయన భార్యని వెంట వేసుకుని వెళ్ళాడు తప్ప ఆమెని భార్యగా ఏనాడు భార్యాత్వాన్ని సంసార విధానాన్ని కలిగినవాడు కాదు. కైకాదేవి స్వయంగా చెప్పింది, నువ్వు తాపస వేషంలో మాత్రమే వెళ్ళాలి తప్ప భార్యగా ఉన్నటువంటి సీతని భార్యగా ఏనాడు చూడకూడదు అని. అలాంటి సందర్భం రాముడికే ఆవిడ భార్య కాకుండా ఉంటే, కేవలం ఒక స్త్రీగా అలా పాపం కష్టాలు అనుభవిస్తూ ఉంటే, లక్ష్మణస్వామి కూడా అలా భార్యను తీసుకెళ్ళి అలా భార్యగా కానటువంటి ఒక తోడైన స్త్రీగా తీసుకువెళ్ళి ఏమిటి ప్రయోజనం? నలుగురు ఒకే విధమైనటువంటి అంశ కలిగిన వాళ్ళు, ఒకే అంశ కలిగిన వాళ్లతో పాటు భార్యాత్వం అనేటటువంటి సంసారం అనే విధానమే లేనప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి? రెండు మూడు, లక్ష్మణస్వామి అన్నాడు, కృతార్థోహం భవిష్యామి, నన్ను నువ్వు తీసుకెళ్ళు, నేను చాలు ఆనందపడతాను. అక్కడ లక్ష్మణస్వామి యొక్క భార్య ఊరి మీద వచ్చి నన్ను కూడా తీసుకువెళ్ళిపో అని సీతమ్మ అన్నట్లుగా అనలాడు. ఎవరైతే నేను వస్తానని ధైర్యంగా ధర్మబద్ధంగా ప్రాధేయపడి తీసుకెళ్ళమని అంటారో అట్లాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళేటటువంటి ధర్మస్వరూపుడు రాముడే తప్ప మీ ఆయన వస్తుంటే నువ్వు ఎందుకు రావు అనేటటువంటి లక్షణం కలిగిన వాడు కాదు ఆయన. ఇంకో పెద్ద విశేషం ఏమిటంటే, అన్నిటికంటే కూడా లక్ష్మణస్వామిని కూడా నువ్వు రావద్దు, నీ ముఖం నా ముఖం సమానంగా ఉంటుంది. మా అమ్మ మీ అమ్మ ఇద్దరు ఉన్నారు ఇక్కడే అయోధ్యలో, మీ అమ్మ నన్ను చూసి మీ ఇద్దరు సమానమైనటువంటి పద్ధతిలో ఉంటారు కాబట్టి రామచంద్రమూర్తి వెళ్ళిపోయినప్పటికీ లక్ష్మణస్వామి ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉంటాడని ఆ ఆలోచనతో ఉంటుంది ఆవిడ. అంచేత ఒక చిన్న పని చేయి, నువ్వు ఇక్కడే ఉండిపోన్నాడు రాముడు లక్ష్మణుణ్ణి వద్దన్నారు వద్దన్నాడు. సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన సీతాము వాచాతియశ రాఘవంచ మహావ్రతం. గట్టిగా రామచంద్రుని పాదాలు పట్టుకున్నాడు. సీతమ్మ ముఖంలోకి చూశాడు. అమ్మా ఆయన తీసుకువెళ్ళంటున్నాడు, నువ్వైనా చెప్పి నన్ను పట్టుకుపోని బ్రతిమలాడి వెళ్ళాడు లక్ష్మణస్వామి. ఊర్మిళ అలా అనలేదు, అనప్పుడు ఆవిడ తీసుకువెళ్ళడం పద్ధతి కాదు. వెళ్ళినప్పటికీ కూడా రాముని యొక్క భార్య సీతమ్మ ఎలా బ్రహ్మచర్య వ్రతంలో ఈయనున్నాడో అలాగే బ్రహ్మచారిణీ వ్రతంలో ఆవిడన్నప్పుడు ఈ లక్ష్మణస్వామి భార్యను తీసుకువెళ్ళేం ప్రయోజనం? అంచేత అది దానికి సమాధానం.
చాలా బాగుంది గురుగారు. అంటే ఇది ఈ విషయమే ప్రజలకి తెలియ, సాధారణంగా రామాయణ కథ తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రత్యేకమైన సమాధానం ఎక్స్పెక్ట్ చేయరు కూడా. చాలా అద్భుతంగా. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఒక్కసారి జన్మించారు కదా గురుగారు, రామ లక్ష్మణ్ భరత శత్రుఘ్నులు. అంటే నక్షత్రాల తేడాతో అంటే మరుసటి రోజు అట్లా జన్మించి ఉండొచ్చు. ఇప్పుడు రోజుల తేడానే ఉంది వారికి. ఈ రోజుల తేడాతోటి మన సంవత్సరం 2 ఏళ్ళు తేడా ఉంటేనే అది పెద్ద తేడా కాదని సామాన్య మానవులు భావిస్తారు. ఈ ఒక నక్షత్రపు తేడాతోటి వీరి పట్ల ఇంత భ్రాతృభావం, ఇంత ఈ భ్రాతృ అన్నయ్యని తండ్రిగా సేవించాలనే అంత అత్యద్భుతమైన లక్షణం వీరి ఎందు ఎలా అలవడింది, అది ఎట్లా వచ్చింది? ఏ రామచంద్రుడు ఉన్నాడు ఆయన, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమి కేర్చితౌ నక్షత్రే అదితి దైవత్యే స్వచ్చ సంస్థేషు పంచసు. రామచంద్రుడు 5 గ్రహాలు ఉచ్చలో ఉండగా పుట్టినటువంటి వాడు. చైత్రమాసంలో పుట్టాడు. చైత్రే మధుర భాషీస్య, ఎవరు ఆ ఎదుటి వాళ్ళు ఈయన మాట్లాడుతుంటే విన్నా ఇంకా 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 మాట్లాడితే బాగుండును, మనం ఇంకా వింటే బాగుండును అనేలా మాట్లాడగలిగినటువంటి లక్షణం రామునిది. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే, నవమి నాడు పుట్టినటువంటి వాడు శత్రువుతో కూడా భయం లేకుండా మాట్లాడతాడు. ఆ లక్షణం రామచంద్రుల్లో కనిపిస్తుంది. అంతేకాక 5 గ్రహాలు ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాడిని చూడగానే అతని బుద్ధి లోపలుండే విశేషాన్ని గ్రహించగలిగిన శక్తి రామచంద్రునికి. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు అన్న అయినప్పుడు తమ్ముళ్ళైనటువంటి వాళ్ళందరూ ఎందుకు ఆదరించకుండా ఉంటారు? ఖచ్చితంగా ఆదరిస్తారు. మరో విశేషం, రామచంద్రుడు పునరుత్సవ నక్షత్రంలో పుట్టాడు. ఆకాశాన్ని ఖగోళ దృష్టితో కానీ మనం పరిశీలించి చూస్తే స్పష్టమైనటువంటి విల్లు ఏ విధంగా ఉంటుందో అట్లా నక్షత్రాల వరుస కనిపిస్తుంది. అంచేతనే రాముడు ఎప్పుడూ కూడా కోదండాన్ని ధరించి ఉంటాడు. కోదండధారి రామ ఎప్పుడూ రాముడు విల్లు లేకుండా ఉండనే ఉండడు. కృష్ణుడు మురళి ఆ పిల్లనగుడు లేకుండా ఉండనట్లు. ఆ తరువాత పుట్టినటువంటి వాడు వరుసలో పునరుత్సవ తర్వాత పుష్యమిలో పుట్టాడు భరతుడు. పుష్యమి 4 నక్షత్రాల కూడికతో పుష్పాకారంగా ఉంటుంది. అంచేతనే భరతస్వామి మెత్తగా ఉంటాడు తప్ప ఎప్పుడూ వ్యతిరేకించడు. లక్ష్మణుడైనా రామునితో వాదాన్ని చేశాడు అక్కడ అక్కడ అక్కడ. పుష్యమి భరతుడు మాత్రం మౌనంగా నమస్కరించి మెత్తగా పుష్పంలానే ఉంటాడు తప్ప ఎప్పుడూ మారడు. ఆశ్లేషలో పుట్టాడు లక్ష్మణస్వామి. ఖగోళ దృష్టితో ఆశ్లేష నక్షత్రాన్ని ఆకాశంలో చూస్తే 5 నక్షత్రాలు పడగెత్తిన పాములా కనిపిస్తాయి. అంచేతనే లక్ష్మణుడు బుస్సున లేస్తాడు. లేచి ఎప్పుడైతే పడగెత్తి పాములా నిలబడుతుందో, మంత్రం వేసేటటువంటి వాడు ఇలా అనగానే ఎలా తగ్గిపోతుందో, రాముడు ఏమిటిరా లక్ష్మణస్వామి అని భుజం మీద చేయుగాని మళ్ళీ తగ్గిపోతాడు. అలాగే శత్రుఘ్నుడు కూడా. కాబట్టి గమనించుకోగలగాలి, భరత లక్ష్మణ శత్రుఘ్నుడు 3 తమలో తక్కువతనం ఏమిటో తెలుసుకోగలిగారు. ఈ 3 రాముల్లో ఉన్న గొప్పతనం ఏదో తెలుసుకోగలిగారు. అంత గొప్పతనం రాముల్లో ఉన్నప్పుడు, మాలో ఈ దోషం తప్పు ఉన్నప్పుడు మేము ఎలా రామచంద్రునికి వ్యతిరేకించుతూ ఉండగలం? చాలు, ఆయనకి మేము సంపూర్ణంగా సాష్టాంగ పడుతున్నామని విధేయులైపోయారు. అది దాని రహస్యం. పరమాత్భుతం గురుగారు. కైకేయీదేవి అడిగిన 2 వరాలు, ఒకటి రాములవారు అడవికి వెళ్ళటం, 14 సంవత్సరాల వనవాసం, భరతుడికి పట్టాభిషేకం కదా. రాములవారు దానికి ఒప్పుకుని అడవికి వెళ్ళిపోయారు. ఈ తర్వాత తిరిగి వచ్చినాక భరతుడు రాజ్యం చేయకుండా రాములవారే పట్టాభిషేకం జరిగింది. అంటే ముందు పాతకా పట్టాభిషేకం, భరతుడు వచ్చి రాములవారితో మాట్లాడుకోవటం, ఇదంతా మనకు తెలుస్తుంది. కానీ పట్టాభిషేకం జరగవలసింది భరతుడికి కదా. ఆవిడ అడిగిన వరాల ప్రకారం దశరథుల వారు ఒప్పుకున్నది దానికే కదా. మరి ఎట్లా ఇది మార్పు చెందింది? ప్రశ్నలోనే సమాధానం ఉంది. చతుర్దశి వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీర అజిన జటాధారి రామోభవతు తాపస. రామచంద్రుడు 14 సంవత్సరాలు మాత్రమే అరణ్యానికి వెళ్ళాలి. ఆ అరణ్యం కూడా దండక అనే అరణ్యం మాత్రమే కావాలి. సంపూర్ణమైనటువంటి క్షీర అజిన జటాధారి నారబట్టల్ని కట్టుకుని జడలని వేసుకుని అక్కడే ఉంటూ
భార్య విషయంలో భార్యగా ఆమెని చూడకుండా తాపస రూపంలో ఉండాలి. ఇది కైకమ్మ కోరిన కోరిక. అంతేగాని 14 సంవత్సరాలు అయిపోయాక రామచంద్రుడికి పట్టాభిషేకం కూడదు అనే మాట లేదంటూ 14 ఏళ్ళు దండకారణ్యంలో ఉండాలి. వెళ్ళు, 14 ఏళ్ళు ముగిసింది, వచ్చాడు. ఈయనకి ఖచ్చితంగా తాను తనకుగా స్వీకరించవలసిన రాజ్యపు హక్కు కలిగి ఉన్నాడు కాబట్టి తీసుకోవడం ఒకటి. రెండు, దశరథుడు స్వయంగా రామచంద్రుని చూస్తూ అయోధ్యాయాస్త్వమేవ జభవ రాజా నిగృహ్యమాం, తప్పు చేశానరా, ఈ పడుచు పెళ్ళమైనటువంటి కైకమ్మని వయసు వచ్చినటువంటి కాలంలో పెళ్లి చేసుకోవడం చాలా తప్పు, ఎవరూ చేసుకోవద్దు అట్లా. వయసు వచ్చినటువంటి వాడు వయసు తక్కువ పడుచు అయినటువంటి పెళ్ళాన్ని చేసుకుంటే ఇట్లాంటి కష్టాలే పడాలి. నేను కైకమ్మకి ఇచ్చినటువంటి ఆ వరాలని రద్దు చేస్తున్నాను, నువ్వు ఉండిపోయచ్చలో అన్నాడు. ఇది రెండు. మూడు, రామచంద్రుడు స్వయంగా అరణ్యానికి వెళ్ళినటువంటి సందర్భంలో అందరూ కూడా ఆగిపో 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 అని రథానికి అడ్డుగా పడ్డారు. నేల మీద పడి రథాన్ని కదలనీలా. రామచంద్రుడు ఒక్కటే అన్నాడు, నేను 14 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను, ఏ విధమైనటువంటి భయాన్ని పడకండి. పితృవాక్ పరిపాలన, మా నాన్న కైకమ్మ ద్వారా 14 సంవత్సరాల పాటు అరణ్యానికి వెళ్ళు అన్నాడు. అంటే 14 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను. ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే, ఎక్కడైతే మొత్తం అందరూ ఎన్నుకోవలసి ఉందో వాళ్ళందరూ కూడా ఎన్నుకున్న తరువాత దశరథుడు రామచంద్రుడిని పిలిచి, నువ్వు అభ్యర్థివి కాబట్టి నీకు రాజ్యం చేయడం ఇష్టమే కదా అన్నాడు. నాకు ఇష్టమే అని రాజైనటువంటి వాడు, అందరి చేతను ఎన్నుకోబడ్డటువంటి వాడు తన అభిప్రాయాన్ని కూడా కలిపి 14 సంవత్సరాలు మాత్రమే వెళ్ళవలసినటువంటి స్థితికి వచ్చాడు. అంటే 14 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని మొత్తం ఉండేటటువంటి అందరూ ఎన్నుకున్నటువంటి ఆ రాజ్యపు హక్కు నియమం ప్రకారం రాముడికే కట్టబెట్టాలని అనుకున్నారు తప్ప, ఏ సమావేశాన్ని దశరథుడు అంతమంది రాజులతో కలిసి రాజును ఎన్నుకునే సమావేశాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో భరతుడు లేడు, రాలేడు. కైకమ్మ కూడా 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి అందే తప్ప 14 సంవత్సరాల తర్వాత మా అబ్బాయినే రాజుగా చేయాలి అనలే. బాగా ఆలోచిస్తే స్పష్టంగా రామునికే రాజ్యపు హక్కు ఉంది తప్ప మరొకటి లేదు. ఇక పై మాట కూడా ఒకటి ఉంది ఇక్కడ, రాముడు పాయసంలో 8వ భాగాన్ని స్వీకరించి పుట్టినటువంటి వాడు. ఏ భరతుడు ఉన్నాడో వాడు 2 భాగాల పాయసవరం మాత్రమే తీసుకుని పుట్టినవాడు. సర్వాధిక బలిష్ఠుడైనటువంటి వాడిని రాజుగా ఎన్నుకుంటారు తప్ప అందరికంటే అల్పబలం కలిగినటువంటి వాడిని రాజుగా ఎన్నుకోవడం, ఎన్నుకునేలా చేయడం కూడా నేరం. కాబట్టి భరతుడికి ఏ విధంగానూ రాజ్యపు హక్కు లేదు. ఇప్పుడు దీనికి ముందు వెనకలు, సాధారణంగా రామాయణ కథనంగానే 4 వాక్యాల్లోనే రామాయణం చెప్పుకుంటాం. నా బట్టి టీచర్లు కూడా అంతే చెప్తాం కదా. ధర్మసూక్ష్మాలు లోపలి భాగాలు చెప్పగలిగే అవకాశము సమయం కూడా చిక్కదు. చిన్న కథ ప్రింట్ చేసి తెలుగు వాచకాల్లో పెడతారు, అక్కడ ఉన్నదే చెప్పగలుగుతాం కానీ అంతకంటే చెప్పే అవకాశం ఉండదు. ఈ ధర్మసూక్ష్మం టీచర్లకు తెలిస్తే దీన్ని సరిగ్గా మేము కన్వే చేయగలుగుతాం విద్యార్థులకి. పరశురాముడి గురించి ఒక ప్రశ్న ఉంది గురువారు. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత 21 సార్లు పూర్తిగా క్షత్రియ వంశాన్ని నిర్మూలనం చేశాడు పరశురాముడు అని చెప్తాం కదా. ఈ వీరి నిర్మూలనం చేసిన తర్వాత ఈ దశరథుడు, జనకుడు లాంటి రాజర్షులు, రాజులు, మారా వీళ్ళంతా ఎట్లా, రఘువంశం ఎట్లా నిలబడింది? పరశురాముడు వీళ్ళని ఏం చేయలేదా? వీళ్ళని ఎందుకు వదిలిపెట్టేశారు? ఓ విశేషం ఏంటంటే, ఎవరైనా యుద్ధానికి అని బయలుదేరిన సందర్భంలో ఎవరెవరు అహంకరించినటువంటి వాళ్ళు, ఎవరెవరు గర్విష్ఠులు, ఎవరిని వధించినట్లయితే లోకం అంతా సుఖంగా ఉంటుంది అనే ఆలోచనతో వెడతాడు రాజు. పరశురాముడు నిజానికి బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. ఆయనకి కత్తి బట్టి, గొడ్డలు బట్టి, ఇంకోటి బట్టి యుద్ధాన్ని చేయవలసిన, చంపవలసిన అవసరం లేదు. ఏ క్షత్రియ జాతికి చెందిన కార్తవీర్యార్జునుడు ఆ విధమైన దారుణాన్ని తనకి చేశాడో, ఆ పగతో ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా 21 మార్లు వెతికి 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 వధించాడు ఆ వంశానికి చెందినవాడు.
ఏ మహానుభావుడైన దశరథుడు ఉన్నాడో మిగిలిన వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ఇక్ష్వాకు కులానికి చెందిన వాళ్ళు తప్ప తనకి అపకారాన్ని చేసినటువంటి ఆ వంశం వాళ్ళు కాదు. ఆ వంశం కాకుండా మిగిలిన వాళ్ళని వధించేటప్పుడు తప్పైంది మా వంశంలో ఒకడు కార్తవీర్యార్జునుడు పొరపాటు చేశాడు అనకుండా వాళ్ళు మళ్ళీ ఎదురుదాడికి దిగారు కాబట్టి వీళ్ళని మిగల్చనే కూడదని వధించేశాడు తప్ప ఇతన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా పరశురాముడు వధించి ఉండనే లేదు. ఎందుకని అతను బ్రాహ్మణ వంశానికి చెందినవాడు, పగతో ఈ విధంగా వధించే లక్షణం కలిగినవాడు కాబట్టి సహజమైన అనుకంప, జాలి, కరుణ, దయ ఉంటాయి. ధర్మంగా నడవాలనే ఆలోచన ఉంటుంది. క్షత్రియుడు పుట్టడానికి కావలసిన పాయసాన్ని తల్లి ద్వారా స్వీకరించిన కారణంగా ఈ కోపంతో ఈ విధంగా వధించాడు. అంటే ఈ క్షత్రియులను వధించారు అన్న మాటకి ఫలానా వంశము అన్న క్లారిటీ సాధారణంగా దొరకదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ప్రతిసారి నేను రామాయణం చదువుతూ ఉంటాను కానీ ఎప్పుడూ అలా అనిపిస్తుంది అనమాట, పరశురాముడు వచ్చారంటే ఈ మిగిలిన వాళ్ళు వీళ్ళు ఏ రకంగా తప్పించుకోగలిగారు, విష్ణు భక్తులు అవ్వటం వల్ల తప్పించుకోగలిగారా, ఏమిటి అసలు కారణం? హైహై వంశాన్ని మాత్రమే ఆయన చేశాడని చెప్పాలి. చాలా బాగుంది గురుగారు. గురుగారు, రామాయణంలో అంటే శ్రీమద్ రామాయణంలో గాయత్రి మంత్రం బీజాక్షరాలు ఉన్నాయని చెప్తుంటారు, చాలా చోట్ల వినపడుతుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటిని ఎట్లా తెలుసుకోవాలి? ఏ శ్రీమద్ రామాయణాన్ని రాయాలనే ఆలోచన కలిగిన వాల్మీకి ఉన్నాడో ఆయన తమసా నదీ తీరానికి రాగానే విష్ణువు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ చేయబడ్డ ఏర్పాట్లలో 24,000 శ్లోకాలని వాల్మీకి రాస్తూ ఉంటే ప్రవిష్టాస్యాంచతే దేవ ప్రతి శ్లోక సహస్రకం, విష్ణువు గాయత్రి మాతని ఆజ్ఞాపించాడు ప్రతి 1,000 శ్లోకాలకి నీ ఒక్కొక్క బీజాక్షరాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఆ శ్లోకాల్లో ఉండేలా నీకు నువ్వు చేసుకోవాల్సింది అని. అప్పుడు ఆవిడంది ప్రవిష్టాస్యాం తప్పక, అలాగే 1,000 శ్లోకాలు అవగానే నన్ను నేను గుర్తు చేసుకుని అక్కడ నా బీజాక్షరాన్ని ఉంచుతానని 24,000 శ్లోకాలను ఆవిడ ఏర్పాటు చేసింది. మనకి గాయత్రి మంత్రం తెలుసు, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం, మొదటి అక్షరం త తపస్వాధ్యాయం, రెండవ అక్షరం స సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత, తర్వాత వి విశ్వామిత్రో మహాతేజ, మూడో శ్లోకం అది భూయస్తేపే మహాయశ, నాలుగో అక్షరం తు చతురశ్వో రథశ్రీమాన్ నిస్త్రింశోధనురుత్తమం, ఐదవ అక్షరం వా వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణోస్మిన్ తదానఖ, ఆరు రే ద్వారేణ వైజయం తేన ప్రావిశ్చాంత్రవాహన, ఏడవ అక్షరం నా ఉటజే రామమాసీనం జటామండలధారిణం, తర్వాతి అక్షరం యా తే వయ్యం వనమచ్చుగ్రం ప్రవిష్టా పితృశాసనాత్, తర్వాత భా మమ భర్త మహాతేజ వయసా పంచవింశక, తర్వాతి అక్షరంగా స్వయంగా ఆయన చెప్తున్నాడు తత పరమసంతుష్ట ప్లవ గర్షభ గర్షభ, తర్వాత దే నరేంద్ర సూనుర్నరదేవపుత్రం రమానుజ పూర్వజమిచ్చువాచ, ఆ తర్వాత వచ్చే వా 12వ అక్షరం, 12వ అక్షరం అంటే 24 అక్షరాల్లో మధ్యది, అంచేతనే మహానుభావుడైన వాల్మీకి సుందరకాండంలోని మొదటి శ్లోకంలో వా అనే అక్షరాన్ని ఉంచదలిచి తతో రావణనితాయ సీతాయ శత్రుఘ్న, ఇలా మొత్తం 24 అక్షరాలని ప్రతి 1,000 శ్లోకాలకి ఒక్కొక్కటిగా ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఒక బీజాక్షరం వచ్చిందో ఇక్కడికి ఒక 1,000 అయినట్టుగా లెక్కేసుకోవాలి. కిష్కింధాకాండతో 11,999 శ్లోకాలు అయిపోయి ముగిస్తే 12,000 శ్లోకంతో ముగించాడు కాబట్టి ఆ కాండని సోయం హి సుందర కాండ, ఈ అంత గొప్ప కాండ అన్నారు. అది సుందర శబ్దంలో వానేటటువంటి సుందరకాండలో వానే అక్షరం
పన్నెండవ బీజాక్షరం. ఏదైనా ఒక చెరువులో మనం దిగామంటే పూర్తిగా ఇక్కడ దాకా వచ్చిందంటే సరిగ్గా చెరువు యొక్క మధ్యలోనికి వచ్చినట్టు, అక్కడి నుంచి ఇంకా మనం ఒడ్డుకి రాబోతున్నట్టు. అలాగే రామ కథ ఎంతవరకు వచ్చిందంటే తతహ, ఇక్కడ దాకా చెప్పావు తతహ, ఆ తర్వాత ఏమైంది అని అడుగుతామంటే ఇదంతా జరిగింది ఇక్కడ, ఇది మధ్యలో ఉన్నట్టు లెక్క ఇక్కడి నుంచి విడుతున్నాను. సుందరకాండలో ఆంజనేయుడు మాత్రమే ఉంటాడు కాబట్టి రామాయణ మహామాలారత్నం, మాల ఇలా ఇలా వేసుకుంటే మధ్యలో ఉండేటటువంటిది మాత్రమే రత్నం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆంజనేయుడిని గురించి చెప్పబోయే సుందరకాండ ఈ మొత్తం ఉండేటటువంటి మహామాలకి రత్నం లాంటిదని చెప్తూ 11,999 అయ్యాక 12,000తో ప్రారంభమై 24,000 శ్లోకానికి ముగుస్తుందని చెప్తూ ఇన్ని గాయత్రి మంత్ర బీజ అక్షరాలని స్వయంగా నిక్షేపించాడు వాల్మీకి. అంటే ఇప్పుడు మనం 1,000 శ్లోకాలు అయిన తర్వాత 1,000 శ్లోకంలో ఖచ్చితంగా గాయత్రి మంత్రం తాలూకు ఒక బీజాక్షరం నిక్షిప్తమైందని ప్రజలు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం రామాయణం పారాయణ చేయమంటాం, వాల్మీకి రామాయణం పారాయణం చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, సంస్కృతం చదువుకున్న వాళ్ళు, ఎంతో కొంత పెద్దల దగ్గర కాస్త అయినా ఉపదేశం పొందిన వాళ్ళు. సాధారణమైన మామూలు వాళ్ళంతా రామాయణం చదువుకోవాలి అంటే అర్థాలు చదువుకున్నా రామాయణం చదివిన ఫలితం ఉంటుందంటారా? రామ కథను చదవటం వేరు, రామాయణమే అంటే వాల్మీకి ప్రవక్తమే చదవటం వేరునా, రెండు దగ్గర దగ్గరగా ఒకటే రకమైన ఫలితాన్ని ఇస్తాయంటారా? ఓ విశేషం ఉంది. మనం ఇక్కడ ఒక చోట మామూలుగా దీపాన్ని వెలిగించడానికి ఇలా అంటాం, అది వెలుగుతుంది. ఇక్కడి నుంచి ఏమి వెళ్ళి దాన్ని వెలిగింపజేస్తుందో, దాంట్లో ఏ తీగ ఉందో, తీగలో ఏమి వెళ్ళిందో, ఇదంతా మనకి తెలియదు కదా, కానీ ఖచ్చితంగా దీపం వెలుగుతుంది. అలాగే భగవంతుడు ఎంత కనికరాన్ని చూపించే లక్షణం కలిగిన వాడంటే నీకు ఏ శ్లోకం రాకపోయినా, శ్లోకాల్లో నువ్వు తెలియక తప్పులు చదివినా, అలాగే నేను అనుగ్రహిస్తానని అనుగ్రహించేంతటి ఉత్తముడు భగవంతుడు. కాబట్టి సంస్కృతాన్ని చదువుకున్న వాళ్ళు, దానిలోని అర్థాన్ని తెలిసినటువంటి వాళ్ళు 100, 4, 3 ఉంటే వాళ్ళకి ఎంత ఫలితాన్ని ఇస్తున్నాడో భగవంతుడు, మిగిలిన 197 మందికి కూడా దాన్ని పారాయణం చేస్తుంటే ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అర్థం తెలియకపోయినా పారాయణాన్ని చేయడం మాత్రం అవసరం. అలా అని చెప్పి ఇంకా జీవితంలో నేను అర్థాన్ని తెలుసుకోకుండానే పారాయణాన్ని చేస్తాను ఫలితం వచ్చేస్తుంది అనడం కూడా సరికాదు. అర్థం తెలుసుకుని పారాయణం చేస్తే ఆ శక్తి వేరు, అర్థం తెలుసుకోకుండా కానీ చేసినట్టయితే మానసికమైనటువంటి దృఢత్వంలో శక్తి తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఎవరైనా ఒక సంచి ఇచ్చి ఫలాని వారికి ఇయ్యండి అని అంటే దాంట్లో బంగారము వజ్రాలు అవి ఇవి ఉన్నాయి అని కానీ తెలియకపోతే మామూలుగా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తాం. అదే బంగారం వజ్రాలు అవి ఇవి ఉన్నాయనంటే చచ్చేంత భయంతో వాడికి చేర్చేంత వరకు కూడా చాలా భయంతో ఆందోళనతో వెళ్ళి అక్కడికి చాలా శ్రద్ధగా అప్పజెప్పొస్తాం. ఇంకైతే శ్రీమద్ రామాయణాన్ని కానీ మరి కానీ దేన్నైనా పారాయణం చేసేప్పుడు అర్థం తెలిస్తే ఉండే శక్తి ఆనందం వేరు. గురుగారు, రాములు వారు శ్రీరాముడు మాంసాహారాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటుండగా విన్నాం. రాములు దేవుడు కదా, ఆయన శాకాహారిగా ఉండాలని ప్రజల అభిప్రాయం ఉద్దేశం, మేము భక్తులం కదా, భక్తులు మా దేవుడు మాంసాహారిగా ఎలా ఉంటాడు అని అనిపిస్తుంది. ఇది ఎంత మటుకు నిజం, రామాయణం దీన్ని సమర్థిస్తుందంటారా? రాముడు క్షత్రియుడు, క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ. ఎవరికైనా ఒక దెబ్బ తగులుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ దెబ్బ తగులకుండా రక్షించగలిగిన శక్తి ఉన్నవాడెవడో వాడు క్షత్రియుడు. అంచేత ఏ విధమైనటువంటి భయము లేకుండా, ఏ విధమైనటువంటి వెనుకబాటుతనం లేకుండా ఖచ్చితమైన ధైర్యంతో సాహసంతో ఉండే తీరాలు క్షత్రియుడైనటువంటి వాడు. బ్రాహ్మణుని కానీ రాజ్యాన్ని ఇచ్చినట్టయితే ఇతడికి సహజమైన సాత్విక లక్షణంతో ఎవరైనా నేరాన్ని కానీ చేసినట్టయితే వాడి పాపాన్ని వాడి పోతాడు, క్షమించేయండి అంటాడు. అది రాజానికి విధానానికి అంగీకరింపబడే అంశం కాదు. ఖచ్చితంగా ఆ విధమైన కాఠిన్యం వ్యక్తిలో ఉండాలి. రాజసం తామసం అనే రెండు లక్షణాలు క్షత్రియుడికి ఉండాలి. ఆ రజోగుణం ఉంటుంది కాబట్టే అతన్ని రాజా అన్నారు. ఆ ఉండే లక్షణం కలిగిన వాడు మాంసాహారాన్ని స్వీకరించని పక్షంలో వాడికి ఆ కరకుదనం రాదు, ఆ గట్టితనం రాదు.
ఓ లేడీని బాణం పెట్టి కొడదాం అనే ఆలోచన రాదు. అలా పరిగెత్తుతున్నటువంటి లేడీని నిష్కారణంగా ఎందుకు వధించాలి అనుకుంటాడు బ్రాహ్మణుడు. కాదు, ఇది నాకు ఆహారం కాబట్టి వధించి తీరాల్సిందే అనుకుంటాడు క్షత్రియుడు. అటువంటి గట్టితనం, నేరం చేసినటువంటి వాడిని శిక్షించగలిగినటువంటి కరకుదనం రావాలంటే మాంసాన్ని తీసుకుని తీరాలి. నమాంసం రాఘవో భుంక్తే, శ్రీమద్ రామాయణంలో స్పష్టంగా ఉంది. సీతమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియనటువంటి సందర్భంలో రామచంద్రుడు తీవ్రమైనటువంటి ఆందోళన దిగులుతో ఉన్నటువంటి వాడు, మాంసపు ముద్దని అసలు తినడమే లేదని స్పష్టంగా చెప్పాడు. ఆంజనేయస్వామి అన్నటువంటి మాట అంటే మాంసాన్ని తినడం లేదని ఆంజనేయుడంతటి వాడు అన్నాడు అంటే తింటున్నాడనేగా అర్థం. కాకపోతే పంచ పంచ నఖా భక్ష్యా, ఐదు గోళ్ళు ఉన్నటువంటి ఐదు జంతువుల్ని మాత్రమే తినాలనే సిద్ధాంతం కాబట్టి రామచంద్రుడు అలాగే తిన్నాడు తప్ప కనిపించిన ప్రతిదాన్ని చంపేసి తినేనే లేదు. అంటే రాముడు మాంస ఆహారాన్ని స్వీకరించినందువల్ల దోషాన్ని చేసిన వాడు కాడు కాబోడు. రాముని లక్షణం, రాముని లక్ష్యం, రాముని గమ్యం, రామో విగ్రహవాన్ ధర్మ, కేవలం ధర్మాన్ని పరిపాలించడమే తప్ప ఏం తిన్నాడు, ఎప్పుడు తిన్నాడు, ఎంత తిన్నాడు, ఎలా తిన్నాడు ఇవి కానే కాదు. క్షత్రియుడైనటువంటి వాడు మాంస ఆహారాన్ని స్వీకరించి తీరాలి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర అని ఆనాడు చేయబడినటువంటి నియమాలకు అనుగుణంగా బ్రాహ్మణుడు వైశ్యుడు తప్ప మిగిలినటువంటి వారు ఖచ్చితంగా మాంసాహారాన్ని స్వీకరించవలసిందే. ఇంకొక మాట చెప్పి ముగిస్తే, ఉదాహరణకి రాత్రి పగలు అనకుండా సరిహద్దులో కాపలా కాసేటటువంటి సైన్యం ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్షత్రియునికి రక్షణగా నిలబడేటటువంటి వాళ్ళు. నేను మాంసాన్ని తినద్దు, అది మా సంప్రదాయం ఒప్పుకోదని వాళ్ళకి రోజు చక్కగా దధ్యోదనం పులిహార పెట్టినట్టయితే చక్కగా భోంచేసి పడుకుంటారు తప్ప ఏమాత్రం రక్షణని వాళ్ళు చెయ్యరు. ఖచ్చితంగా కరకుతనం, గట్టితనం, పౌరుషం, ఎదురువాటితో దాడి చేసేటటువంటి శక్తి ఉండాలంటే మాంసాన్ని స్వీకరించి తీరాలి. రాముడు క్షత్రియ జాతికి చెందినవాడు కాబట్టి తీసుకోవడం తప్పు కాదు. అంటే రామాయణంలో ఖచ్చితంగా ఇలాంటి మీరు చెప్పిన సుందరకాండ గురించి చెప్తున్నారు, ఇంకా మధ్యలో అరణ్యకాండలో కూడా ఇలాంటి శ్లోకాలు ఉండుంటాయి. వాల్మీకి రామాయణం సాకల్యంగా కనుక చదివితే ఈ సంగతి మనకు అర్థమవుతుందని మీరు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. పర్ణశాలని ప్రారంభించేటటువంటి రోజున లక్ష్మణస్వామికి కబురు చేసి నల్లచారలు ఉన్నటువంటి ఇర్రి అంటే లేడిని చంపుకు తీసుకొచ్చి ఆ మాంసాన్ని అగ్ని మీద అలా కరకుట్లుగా బాగా చేసి ఆ ఆహారాన్ని తిందామని నైవేద్యం పెట్టాక తిన్నటువంటి వాడు రాముడు. లక్ష్మణుడు స్వయంగా ఆజ్ఞాపించి మరీ చేశాడు. రాముగారు గారు మంచి అంటే కరెక్ట్గా కావాల్సిన సమాధానం, ఇంకా అటు ఇటు లేకుండా అంటే ఏదైనా తినేటప్పుడు రక నానా గోత్రాలు తినడం కాకుండా మీరు చెప్తున్నారు కదా ఐదు గోళ్ళు ఉన్న మృగాన్ని మాత్రమే తినాలి. వాలిని గురించిన ఒక ప్రశ్న గురుగారు, సుగ్రీవుడు తోటి మైత్రి చేశారు రాముడు, ఈ సుగ్రీవుడితోటి కాకుండా వాలితోటే మైత్రి చేసి ఉండుంటే సీతాదేవిని రావణాసురుడితో రెండు దెబ్బలు కొట్టి సీతను తెచ్చిచ్చేసేవాడు అని ఇలాంటి సాధారణమైన మాటల్లో ఇదొక మాట అవుతూ ఉంటుంది. అయితే దీంతో పాటు ఇప్పుడు వాలిని సంహరించగలిగిన వాడే ఈయన అయ్యుంటే వెనక నుంచి ఎందుకు సంహరించారు, వెనక అంటే చెట్టు చాటు నుంచి సంహరించారు అనేదే మనం సాధారణ ప్రజ తెలుసుకునే మాట అదే కదా, ఇది ధర్మ సమానమైన విషయమేనా అని. మనకి పురాణాలన్నింటినీ ఒక పక్కదోవ పట్టించినటువంటి జాతి సినిమా జాతి. అవునండి, ప్రజలందరూ ఏది చూస్తే అందరూ మెచ్చుకుంటారో, ఎన్ని రోజులు మనం ఎక్కువ రోజుల పాటు దీన్ని చూపించగలమో ఆలోచించి వాళ్ళు పూర్తిగా పురాణాలు అన్నిటినీ ఈ విధంగా వక్రీకరించారు. భయం లేదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అట్లా కల్పింపబడ్డటువంటి మొత్తం వాటిలో శ్రీమద్ రామాయణంలో వారి విషయం కూడా, రాముడంతటి వాడు మద్ది చెట్టుని వంకర వంకరలుగా ఉన్నటువంటి వాడిని, ఒక వరుసలో అనేటువంటి వాడిని, ఏడు మద్ది చెట్లని ఒకే ఒక్క బాణంతో కొట్టగలిగాడు అన్నప్పుడు వాలిని కొట్టడం కోసం చెట్టు వెనక్కి వెళ్ళాలా? ఇంకో మాట కూడా అన్నాడు, అంగుల యగ్రైన తాన్ చిద్దివి, ఇక్కడి నుంచి బొటనవేలితో ఒకసారి నేను కానీ బాణాన్ని అలా విసిరినట్టయితే లంకలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేయగలను అని కూడా అన్నాడు. అంతటి శక్తివంతుడు ఆయన. కర దూషణ త్రిశిల్ అనేటటువంటి వాళ్ళు
14,014 మంది రాక్షసులతో వస్తే ధైర్యంగా అంతమందిని కూడా అన్ని దిక్కుల్లో ఉన్న వాళ్ళని చంపగలిగిన వాడికి చెట్టు చాటుకి వెళ్ళి చంపాలా? మరి ఎక్కడిది ఇక్కడి నుంచి ఈ మాట ఎందుకు వచ్చింది? సంస్కృతం సరిగా చదువుకోనటువంటి బుద్ధిమంతులు కొందరు ఉంటారు, శ్లోకానికి అర్థం తెలిసినంత వరకు రాసేస్తుంటారు. పరాంగ్ముఖవతం కృత్వా కొను ప్రాప్తస్త్వయా గుణ యదహం యుద్ధ సంరంభ శరేణ ఉరసితాడిత. అది శ్లోకం. అక్కడ స్వయంగా వాలి అన్నాడు, నేను పరాంగ్ముఖుణ్ణి అయినప్పుడు ఎందుకు చంపావని. పరాంగ్ముఖుడు అంటే ఇటుపక్క రాముడు యుద్ధం చేస్తున్నాడు, అటుపక్క సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నాడు, ఆ సుగ్రీవునికి వెనుకగా రాముడు నిలబడి వారితో యుద్ధాన్ని చేశాడంటే ఏ రాముడు ఇక్కడ యుద్ధాన్ని చేస్తున్నాడో ఆ రాముడు సుగ్రీవునికి వెనుకగా ఉన్నాడు, అటు వారి యుద్ధాన్ని చేస్తున్నాడు. వారి పేర్చ చెట్టుని విసిరితే సుగ్రీవునికి వెనుకున్నటువంటి రామచంద్రుడు ఆ చెట్టుని ముక్కలు ముక్కలు చేసి సుగ్రీవుడికి కష్టం కలగకుండా చేసేవాడు. పేర్చ బండరాలని వాలి విసిరితే రామచంద్రుడు ఆ పైనుండేటటువంటి రాతిని కొట్టి ముక్కలు ముక్కలు చేసేసి సుగ్రీవుడి తల మీద రేణువు కూడా పడకుండా చేశాడు. వాలి పరాంగ్ముఖుడుగా ఉన్నాడు. ఇదేమిటిది, నేను వీణ్ణి కొడుతూ ఉంటే ఆ మనిషి యుద్ధం చేస్తున్నాడు ఏమిటని. అలా అది పరాంగ్ముఖం తప్ప చెట్టు చాటున ఉండి మాత్రం కాదు. శ్లోకానికి సరిగా అర్థాన్ని తెలియనటువంటి వాళ్ళు ఏదో వ్యాఖ్యానాన్ని రాసేస్తే, అర్థాన్ని రాసేస్తే అది పుచ్చుకునే వేలాడుతున్నారు. శ్రీమద్ రామాయణాన్ని చదివి అర్థం చేసుకుందామనే ఆలోచన కూడా రానటువంటి వాళ్ళు. అంచేతనే కాళిదాస్ అంటాడు, మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. వాడు ఎవడో చెప్పిన దాన్ని పుచ్చుకుని విమర్శించేటటువంటి లక్షణం కలిగిన వాడు మూఢుడు కాదు. ఎందుకు ఇలా వచ్చిందని ఆలోచించి దాని గురించి పూర్తిగా చదివి పరిశీలించింది తప్పు లేదా ఇది నిజమని తెలుసుకునేటటువంటి వాడు బుద్ధిమంతుడు అని. అంటే సినిమాల ప్రభావమే ప్రజల మీద హెచ్చుగా ఉంటుంది కదా గురుగారు, ఎప్పటి నుంచో ఇదే తెలుసుకుంటున్నాం. తర్వాత ఈ చిన్న నాటకాల్లో వాటిలలో కూడా చిన్న చిన్న వీధి నాటకాలు వేస్తారు, వాటిలో కూడా ఓ చెట్టు వెనకాల ఆయన ఉంచడం, యుద్ధం చేశాడు సుగ్రీవుడికి కష్టం కలగనివ్వకుండా చేశాడు అనే మాట ఉండదు కదా. బాణం వేయటం వాలిని, అది కూడా వెన్నుకి తగిలింది అన్న మాటే మనకి వినపడుతుంది. వక్షస్థలంలో తగిలింది, అదే చెట్టు చాటు నుంచి వేస్తే వక్షస్థలం ఎలా తగులుతుంది? ఈ వాలి అంటే ఈ వాలి చాలా బలశాలి, చాలా బలవంతుడు, సుగ్రీవుడితో కాకుండా వాలితోటే స్నేహం చేస్తే బాగుంటుంది, బాగుండేది అని ఒక మాట అంటారంటే వాలి రాజు కదా, సుగ్రీవుడు రాజ్యం కోల్పోయి ఉన్నవాడు, మరి ఈయన సుగ్రీవుడితోటి మైత్రి ఎందుకు చేశారు? వాలిని ఎందుకు ఆయన స్నేహితంగా అంటే స్నేహానికి సరిపడే వ్యక్తిగా ఎందుకు రాములు వారు భావించి ఉండకపోయిండొచ్చు? గొప్ప విషయం ఉంది దీని వెనకాల. లోకల్లో మనకేదో అన్యాయం జరిగింది అనుకుందాం, మనం సర్వ బలిష్ఠుడు ఎవడైతే ఉంటాడో ఆయన ఆశ్రయిస్తాం, అది మనుష్య లక్షణం. భగవంతుడి లక్షణం అది కాదు. బలహీనాయ మే శక్తి, బలవంతుడి పక్షాన ఉన్నాడు భగవంతుడు ఎప్పుడు, బలహీనుడి పక్షాన ఉంటాడు. ఏ సుగ్రీవుడు ఉన్నాడో రామునిలాగానే భార్యను కోల్పోయాడు, రామునిలాగానే రాజ్యాన్ని కోల్పోయాడు. కాబట్టి సుగ్రీవుడిది తనది ఒకే జీవితం. ఇలా ఉన్నప్పుడు రాముడంతటి వాడు వారి దగ్గరికి వెళ్ళి, నువ్వు బో సుగ్రీవుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అలా బ్రహ్మాండంగా రాజ్యాన్ని లాక్కున్నావు కాబట్టి నాకు కూడా రాజ్యాన్ని భార్యని తెచ్చిపెట్టు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓహో రాముడంతటి వాడు తన బెళ్ళం ఎక్కడికో వెళ్ళిపోతే ఎవడి చేతనో ఎత్తుకుపోబడితే వారిని ఆశ్రయించాడు కాబట్టి తనకి తాను యుద్ధాన్ని చేసి గెలుపు తెచ్చుకోలేదు కాబట్టి మనం కూడా ఇలా ఉంటే సరిపోతుంది అని అనుకునే ఊహొస్తుంది. క్షత్రియుడు అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని స్థాపించి తన పౌరుషాన్ని చూపించి యుద్ధాన్ని చేసి భార్యని తెచ్చుకోవాలి తప్ప ఒకరిని ఉన్నా ఆశ్రయించి బాబాబు నా పెళ్ళాన్ని తెచ్చిపెట్టు అంటే రాముని కంటే వారి గొప్పవాడు అవుతాడు తప్ప వారికంటే రాముడు గొప్పవాడు కానీ కాడు కాబోడు. అంచేత రాముడు సంపూర్ణమైన యుద్ధ ప్రియుడు కాబట్టి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ తప్పుని వాళ్ళకి తెలిపి యుద్ధంలో స్వయంగా వాడిని ఓడించి వధించేవాడు కాబట్టి
వారిని ఆశ్రయించలేదు, సుగ్రీవుని ఆశ్రయించాడు. కాబట్టి బలహీనులైనటువంటి మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనని రక్షిస్తాడు తప్ప బలవంతుణ్ణి కాదు. భగవత్ ప్రార్థన ఏ రకంగా చేయాలో కూడా ఈ ప్రశ్నలో సమాధానంగా తెలిసింది ప్రజలకి. విభీషణుడి గురించి కూడా ఒక ప్రశ్న ఉంది గురుగారు. రావణాసురుడి సోదరుడు విభీషణుడు, రాములు వారు తన దగ్గరకు వచ్చిన విభీషణుడిని, ఇప్పుడు శత్రువు తమ్ముడు కదా, అతన్ని ఎట్లా చేరదీశారు? అంటే అతను అక్కడి నుంచి బహిష్కృతుడయ్యాడు, తమ అన్నయ్య తోలేశాడు అందుకని ఈయన ఆశ్రయం ఇచ్చారు అని అనుకున్నా, కానీ అతను ఏదైనా లంక తాలూకు గుట్టు ఈయనకి చెప్పాడని, రాముడు రాముడికి తెలియజేశాడని ఎక్కడైనా రామాయణంలో చెప్పబడిందండి? లంక తాలూకు గుట్టు మొట్టమొదటి చెప్పింది శూర్పణఖ. శ్రీమద్ రామాయణం ఎంత బ్రహ్మాండమైనటువంటి ఇతిహాసం అంటే, లోకంలో బతికే తీరుని చెప్తుంది, లోకంలో వ్యక్తుల మనస్తత్వాన్ని చెప్తుంది. శూర్పణఖ అని వస్తుంది అది. దాని లక్షణం రోజు ఒక ప్రియుడిని వెతుక్కుంటూ ఉన్నాడు, రాక్షసి కదా. అంచేత అలా వెళుతూ 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 రాముడిని చూసింది, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఇంత గొప్పవాడిని నేను లంకలో చూడలేదు, ఇంత గొప్పవాడు ఉన్నాడా అని అనుకుని వెంటనే వాడిని చూసింది. రాముడిని చూసి, నా మొత్తం చరిత్ర నీకు చెప్పేస్తానని చెప్పి, మా లంక ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇంత రాజ్యం, ఇంత డబ్బు, అంత అంత అని చెప్పి, విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత, ఒక వాక్యంలో చెప్పేసి ఇంత గొప్పగా మా లంక ఉన్నప్పటికీ మా లంకలో విభీషణుడు అనే పనికి మాలిన వాడు ఉన్నాడు, వాడు ధర్మమో 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 అంటూ ఏడుస్తూ ఉంటాడు, మా లక్షణాలు వాడికి ఇంటా ఉంటా లేవు అని. రాముడు ఆనందపడ్డాడు, ఎంత గొప్ప మాట చెప్పావే, నేను ధర్మాన్ని మాత్రమే స్వీకరించి ధర్మ పద్ధతిలోనే విజయాన్ని సాధించాలి అని అనుకుని, లంకలో ఎవడైనా ధర్మాత్ముడు ఉన్నాడా ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు కాస్త ఆ విషయాన్ని చెప్పావని ఒక వాక్యంలో తెలియజేసి బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి. కొత్తగా ప్రేమలో పడ్డటువంటి ఆడపిల్ల, మగవాడు అలా నిలబడితే తన ఇంటి రహస్యం మొత్తాన్ని వాడికి చెప్తుంది. వాడు అది పుచ్చుకునే రేపంతా ఇవన్నీ గోల్ చేస్తాడు, నాశనం చేస్తాడు, తక్కువ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆ ప్రేమభావం ఆడపిల్లకు ఉన్నంత మగవాడికి ఉండదు. వాడు మొత్తం ఈ సమాచారాన్ని అంతా ఆవిడ ద్వారా స్వీకరించేస్తాడు. శూర్పణఖ ద్వారా తెలుసుకున్నాడు మహానుభావుడు రామచంద్రుడు, హో విభీషణుడు అనేవాడు ఉన్నాడని. అలాంటి విభీషణుని చేత్కృత, రా నా ఉప్పు పులుసు తింటూ నాకు వ్యతిరేకంగా మాట్లాడతావా పో అని ఎప్పుడైతే విభీషణుణ్ణి రావణాసురుడు తరివేశాడో, ఏష దివ్యాయుధోపేత చతుర్భిస్సహ రాక్షసై రాక్షసోభ్యేతి పశ్యధ్వం, నేను వచ్చానయ్యా, శరణు వెడుతున్నాను, మా అన్న నన్ను పంపించాడు, నేను నలుగురు రాక్షసులతో వస్తున్నాను, ఇష్టమైతే స్వీకరించు కానీ లంకకి మాత్రం వెళ్ళానన్నాడు. అందుకని రాముడు స్వీకరించాడు. అంతేగాని లంకకి వెళ్ళి లేదా మనిషిని పంపి ఎవరైనా ఉన్నారా అని కనుక్కుని ఏదో మాయోపాయంతో తీసుకురారా రామో విగ్రహవాన్ ధర్మ. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత విభీషణుడు ఏ విషయంలోనూ రాముల వారికి, అంటే అక్కడున్న ఈ పరిస్థితి లేదా రావణాసురుడి గర్భంలో అమృత భాండం ఉంది ఇక్కడ కొట్టాలి అలాంటివి చెప్పారా? ఇది కూడా సినిమా వారి ప్రభావం, కూడా సినిమా వారి సృష్టి. ఆయన గర్భంలో అమృత భాండాలు ఉన్నాయని, దాన్ని కొట్టాడని ఎక్కడా లేదు లేదు లేదు. విభీషణుడు లంక గుట్టుని చెప్పలేదు. లంక గుట్టుని చెప్పినటువంటిది రాక్షసి అయిన శూర్పణక, అది కూడా విపరీతమైనటువంటి ప్రేమభావంతో. రాముడు అప్పుడు కనిపించాడా? పైగా అతని పెళ్ళాం పక్కనుందా, బుద్ధుందా దానికి, వెంటనే నువ్వు ఎంత బాగున్నావో అని చెప్పేయడానికి గుర్తుంచుకోగలగాలి. ఇప్పుడు సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆడపిల్లలకి ఇది ముఖ్యమైన సందేశంగా భావించాలి ఈ సమాధానం. అసలు శ్రీమద్ రామాయణాన్ని ఇప్పుడు మనం శాస్త్రపరంగా చదువుకుంటున్నాం. శ్రీమద్ రామాయణాన్ని లౌకికంగా సంఘానికి కానీ సమన్వయించుకు చూసుకుంటే అసలు మనం బతికేదంతా కూడా త్రేతాయుగంలోనే రామాయణంలోనే అనే విశేషం బాగా అర్థమవుతుంది. అలా తెలుసుకోగలిగితే అది కూడా ఇంకో విశేషమే. అంటే సాధారణ జీవితాలకి రామాయణమే కదా గురుగారు ఒరవడి, రాముడే. ఇప్పుడు మనం ఏ చిన్నదానికైనా రాముడే కదా, రాజ్యానికి రాముడు, అన్నయ్యలకి రాముడు, రాజుకి రాముడు, ధర్మానికి రాముడు, కనీసం సాధారణ వాక్యాలు కూడా రాముడు మంచి బాలుడు లాంటివే పడతాం. ఇంగ్లీష్ సెంటెన్సులు కూడా అవే కదా, రామకిల్డ్ రావణ అనే చెప్తాం. అయితే ఇట్లా ఈ రకంగా కనుక మనం రామాయణాన్ని ఫాలో చేయడానికి, అంటే అనుసరించడానికి ప్రయత్నం చేస్తే, రామాయణాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తే, మీలాంటి పెద్దలు మామూలు సామాన్య ప్రజానీకాన్ని ఈ రకమైన అవగాహన కనుక బాగా కల్పిస్తే,
మళ్ళీ త్రేతాయుగపు లక్షణాలు ఏవైనా ఈ కలియుగంలో ఒకటి రెండైనా చాలా చేయలేకపోతామేమో, కొన్నైనా చేయగలుగుతాం అనిపిస్తుంది. చాలా సంతోషం గురుగారు, రామాయణం మీద నాకున్న సందేహాలన్నిటికీ నేను సమాధానాలు తీసుకోగలిగాను మీ దగ్గర. అయితే ఇంకా ప్రేక్షకులు ఎవరికైనా మంచి అత్యద్భుతమైన ధర్మ సందేహాలు రామాయణం మీద ఉంటే వారు ఏదైనా మెసేజ్ల రూపంలో తెలియజేస్తే, ఎంపిక చేసిన కొన్ని ప్రశ్నలకి నేను మళ్ళీ మిమ్మల్ని అడిగి వాటిని కూడా సమాధానాలు తెలుసుకుంటాను. సెలవు. నమస్కారం గురుగారు. నమస్కారం.